డీటెయిల్స్ చూస్తే జనగామలో దారుణం జరిగింది. చైన్ స్నాచర్ ఘాతుకానికి చిన్నారి బలైంది. అంబేద్కర్ నగర్లో మహిళా మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లేందుకు చైన్ స్నాచర్ ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ అతన్ని నిలువరించింది. మహిళతో జరిగిన పెనుగులాటలో చైన్ స్నాచర్ కిరాతకంగా ప్రవర్తించాడు. మహిళ భుజంపై ఉన్న పాపను సంపులో పడేసి పారిపోయాడు. నేలలో మునిగి పాప చనిపోయింది. బాధితురాలు ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చైన్ స్నాచర్ కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికుల్ని తీవ్రంగా కలిచివేసింది. హెల్మెట్ మాస్క్ అయితే దియలే సార్, నాకు ఆయన అంతా అయ్యలేదు సార్. పాప పాలిస్తుంటే కుసలు తడిసవా అయ్యవా అని అంటే ఇయ్యనని చెప్పిన సార్. ఇయ్యనసరికి ఇట్లా ప్లేట్ పెట్టి కోసేసింది. అందరు నాలుగు నడుస్తుండగానే పోయింది సార్. పోగానే పాపని అలా తీసుకొని అవసరం వేసేసింది సార్. వాళ్ళు పాప నేను రాగానే పాపని తీసి ఇంకా హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఆ చైన్ స్నాచర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏంటి అప్డేట్స్? శంకరి, ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రసన్న అనేటువంటి మహిళ జనగామ అంబేద్కర్ నగర్ కాలనీలో ఆయన భర్త నడికుటి భాస్కర్ తో కలిసి నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు, ఏడాది వయసు ఉన్నటువంటి పాప, మరో బాబు కూడా వీళ్ళకున్నారు. అయితే ఆ పాప ఎవరైతే లక్ష్మీ ప్రసన్న ఉందో ఆమెను తల్లి ఎత్తుకొని ఇంటి ముందటనే ఆరు బయట అటు ఇటు తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తి వచ్చి తన మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ క్రమంలోనే తనతో పెనుగులాడుతున్న సమయంలో తన చిన్నారిని తీసి అక్కడే ఉన్నటువంటి నీటి సంపు వేయడంతో ఆ చిన్నారి విలవిలా కొట్టుకుంటూ ఆ నీటి సంపులో నుంచి బయటకు తీసే లోపే అప్పటికే ప్రాణాలు విడిచింది. ఆసుపత్రికి తరలించే లోపే ముందే ఆ చిన్నారి చనిపోయిందని చెప్పారు. అయితే ఇక్కడ తల్లి చెప్పేటువంటి మాటలపైన కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తల్లి బంగారు గొలుసు లాగేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో గొలుసు దొంగ చేతికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఆ గొలుసు కింద పెట్టి పాప చేతిలో, ఆమె చేతిలో ఉన్నటువంటి చిన్నారిని తీసుకొని సంపులు వేశారని ఆమె చెప్తోంది. అయితే దీంట్లో ఎంతవరకు నమ్మాల్సి ఉంది అనేటువంటి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకవేళ దొంగ బంగారం కోసం వచ్చినట్లయితే వారి చేతికి ఆల్రెడీ బంగారు గొలుసు చిక్కిన వెంటనే అతడు పారిపోతాడు. నిజానికి ఇలా జరుగుతుంది. కానీ ఆమె చెప్పేది బంగారు గొలుసు దొరికినా అది పక్కకు పెట్టి పాపను తీసుకొని సంపులో వేసి పారిపోయాడు అని అంటే ఇదేమైనా కుటుంబ విభేదాలు, కొంత కక్షపూరిత వాతావరణమా, లేదంటే ఈ మహిళ ఎవరైతే ప్రసన్న ఉన్నారో ఆమె చెప్పేటువంటి మాటల తీరు పైన కూడా కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే పాప ఏం జరిగింది అనేటువంటి మాత్రం తేలనుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ కూడా లేవు. అదొక మామూలు కాలనీ కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఏదేమైనా తల్లి చెప్పేటువంటి మాటలను ఆధారంగా ఇప్పటికీ చైన్ స్నాచర్ పనే అనేటువంటిది ప్రస్తుతానికి అయితే తెలుస్తా ఉంది. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఈ పాప మృతి వెనుక అసలు కారణాలు ఏంటి అనేటువంటిది మాత్రం తెలిసే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ నవీన్. హెల్మెట్ మాస్క్ అయితే దియలేదు సార్, నాకు ఆయన అంతా అయ్యలేదు సార్. పాప పాలిస్తుంటే కుసలు తడిస్తావా అయ్యవా అని అంటే ఇయ్యనని చెప్పిన సార్. ఇయ్యనసరికి ఇట్లా అప్డేట్.